to Chandu Education. So, ఈ రోజు మనం ఏం చేద్దామంటే KU వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట కాకతీయ యూనివర్సిటీ వరంగల్ లా BA, BSc, సో BBA, BCA, BSc ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది మనకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ బట్టి మనకు ఎగ్జామినేషన్ కంపల్సరీ కూడా మనకు 16th September 2021 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో బిఫోర్ దట్ మనము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సో సిద్ధం కావాలి పరీక్షలకు. కంపల్సరీగా ఎగ్జామినేషన్ కి మీరు సిద్ధమై ఉండాలి. అంత సిలబస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిన్ గా మనకు వచ్చేసి సో ఎగ్జామ్ టైం టేబుల్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఒకసారి చెప్తాం ఇందులో. సో ఈ వీడియోలో అంతా కూడా చూద్దాం. సో మెయిన్ గా మనకు ఇందులో ఎగ్జామ్ టైం టేబుల్ చూద్దాం ఫస్ట్. సో ఎగ్జామ్ టైం టేబుల్ అంటే మనకు సో KU లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ లో మనం బిఎస్సి చూద్దాం ఫస్ట్. అంటే బిఎస్సి అన్నది దగ్గర బిఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఫస్ట్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ ఒకసారి చూద్దాం. అన్ని కూడా నేను మళ్ళీ కింద లింక్ లో ఇస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ పర్సన్ యొక్క టైం టేబుల్ ఎగ్జామ్ టైం టేబుల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ కింద నేను ఈ వీడియోలో కింద లింక్ ఇస్తాను. లింక్ లో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మీకు సో ఇంతకుముందు ఉన్నటువంటి వీడియో కూడా ఒకటి చేశాను వీడియో. ఆ వీడియోలో కూడా నేను ఏంటంటే మోడల్ పేపర్స్ అన్ని కూడా పెట్టాను. సో మీకు కంపల్సరీ ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాను చాలా సార్లు. సో ఆ వీడియోలో చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయండి, చందు వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో మీకు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుందన్నమాట. డిగ్రీకి సంబంధించింది కానీ కొన్ని సో కామెడీ వీడియోస్ కానీ అవన్నీ ఉంటాయి. సో లెట్స్ గో ఇన్ టు దట్ వీడియో. వి విల్ డిస్కస్ అబౌట్ దట్ టెల్స్ అబౌట్ దట్ టైం టేబుల్. సో బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ బిఎస్సి వాళ్ళని చూద్దాం ఫస్ట్ ఓకేనా అండి. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అట్ 16th September 2021 అంటే ఈ రోజు మనకు వచ్చేసి సెకండ్ అంటే ఒక 2 డేస్ ఇది చేస్తే మనం 14 డేస్ టైం ఉందండి. సో యూ విల్ సెట్ ఇట్ వన్ టైం టేబుల్. సో మీరు నీట్ గా రోజు మార్నింగ్ వేసేసి సో మంచిగా 7 o'clock లేదా సో 6 వి వేకప్ ఎట్ 5 o'clock అనుకుందాం, 5:30. సో లేచేసి ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి మీరే. ఓకే 7 స్టార్ట్ చేద్దాం, ఒక సబ్జెక్ట్ చదువుకుందాం, ఇలా మీరు స్టార్ట్ చేయండి. సో ఓకే ఒక మంచి ఒక మీరు మీ ఓన్ గా మీ ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఇప్పుడు 16th నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక మెయిన్ గా మీరు గమనించాలండి అందరు కూడా అన్ని గ్రూప్స్ ఏ గ్రూప్స్ ఉన్నా గానీ బిఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం టోటల్ బిఏ బిబిఏ బిసిఏ బీకామ్ అండ్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్స్ అన్ని కూడా అన్ని ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ అండర్ దట్ KU యూనివర్సిటీ. సో 16th రోజు మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ డే 16th రోజు మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ యొక్క టైం ఎంత ఉంటుంది అంటే మనకు 3 అవర్స్ టైం ఉంటుంది. 9 o'clock స్టార్ట్ అవుతుంది, 12 PM కు కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్. అంటే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంది. కరోనా ప్యాటర్న్ వస్తుంది, సెల్ఫ్ సెంటర్స్ మనకు ఉంటాయి. ఓకే సో ఫస్ట్ ఎగ్జామ్ మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఓన్లీ ఫర్ దట్ బీకామ్ స్టూడెంట్స్. సో ఇది టైమింగ్ కూడా తక్కువనే ఉంటుంది, 2 అవర్స్ టైం ఓన్లీ. ఓకేనా అండి, ఫస్ట్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఆ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యాక్చువల్ గా మనం టోటల్ ఎగ్జామ్స్ అన్ని కూడా 3 అవర్స్ అనుకున్నాం, బట్ ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఓన్లీ 2 అవర్స్, 9 to 10, 10 to 12. ఓకేనా, అంటే 9 to 11 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. సో 16th September 2021 రోజు మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో బిఎస్సి బీకామ్ స్టూడెంట్స్కు ఇద్దరికి కూడా ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే మెయిన్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్
ఇంకోటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ రెండు ఉంటాయి, బట్ కాలేజీని బట్టి వాళ్ళు వాళ్ళు చూజ్ చేసుకుంటా ఉంటారు జనరల్గా బోత్ పీపుల్. సో అకార్డింగ్ టు అవర్ మన కాలేజీలో అయితే మాత్రం సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది మన దానిలో అంటే కాలేజీని బట్టి తీసుకుంటా ఉంటారు. మీకు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ సో సార్లను బట్టి ఉంటుంది. సో రాయడం అనేది చూజ్ చేసుకోవడం ఉంటుంది. ఇది ఫస్ట్ డే అండి. సో ఫస్ట్ డే అయిపోయిన తర్వాత సెవెంత్, ఇప్పుడు జనరల్ గా అయితే ఒక ఎగ్జామ్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో ఎగ్జామ్ ఉండేది, బట్ ఇప్పుడు అట్లా కాదండి. సో ఎందుకంటే సో లాంగ్ టైమ్ టు రైట్ దట్ ఎగ్జామినేషన్, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు. సో మనకు టైం చాలా ఇచ్చారండి. సో కే యూనివర్సిటీ చాలా చాలా టైమింగ్ ఇచ్చింది. సో అందుకోసం ఇక్కడ గ్యాప్ అనేది లేదు. ఓకేనండి, 16th వెంటనే మళ్ళీ 17th రోజు ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఉంటుంది, 92 ఉంటుంది. సో అది కామన్ గా అన్ని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు అందరికి కూడా ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ డే 15th సెప్టెంబర్ రోజు సో సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మనకు. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. ఓకేనండి, తెలుగు కానీ తర్వాత సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ వాళ్ళకి సాంస్క్రిట్, ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ వాళ్ళు, తర్వాత వచ్చేసి హిందీ అయితే హిందీ, ఇంకా అరబ్బీ ఇట్లాంటి లాంగ్వేజెస్ ఏమి ఉన్నాయి కానీ జనరల్ గా మన కేయూ అన్నదట కేయూ అఫిలియేటెడ్ ఆల్ ద కాలేజెస్ టేక్ ద సెకండ్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ సాంస్క్రిట్ ఉంది. సమ్ పీపుల్ ఆర్ టేకింగ్ హిందీ ఆల్సో. ఓకే, సో ఉర్దూ చాలా తక్కువ. ఓకే, సో ఓయూ అలాంటి వాళ్ళకైతే అలా ఉంటుంది. మన ఊళ్ళో చాలా మంది తీసుకుని ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెలెక్ట్ దట్ తెలుగు అండ్ సాంస్క్రిట్. ఇది 18th రోజు అండి. 19th సండే అవుతుంది. సో సండే రోజు ఖాళీ వస్తుంది. మ్యాథమెటిక్స్ ఆ రోజు నెక్స్ట్ డే రోజు 19th హాలిడే. ఓకేనండి, 19th హాలిడే మ్యాథమెటిక్స్. 20 రోజు మ్యాథమెటిక్స్ ఉంటుంది, అంటే మీకు ఈ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ సో కొంచెం టైం దొరికినట్టే. సో మీరు ఏం చేయాలంటే ఈ టైం దొరికినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రోజు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది, ఆ ఫిజిక్స్ చదువుకొని మార్నింగ్ మ్యాథమెటిక్స్ చదవాలి. ఓకేనా అండి. సో తర్వాత 20 రోజు ఫిజిక్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బిఎస్సి బీజెడ్సి వాళ్ళకు, సిఎస్ఆర్ సి వాళ్ళకు, మనకు మ్యాథ్స్ ఏమో ఎంపీసీఎస్ వాళ్ళకు, ఎంఎస్సిసిఎస్ వాళ్ళకు ఉంటుంది. సో బీజెడ్సి అండ్ బీజెడ్సిఎస్ వాళ్ళకు బాటనీ ఉంటుందండి. సో నెక్స్ట్ 21 రోజు ఫిజిక్స్ ఉంటుంది. ఆ టైంలో బీజెడ్సి వీళ్ళకు బీజెడ్సిఆర్ బీజెడ్సిఎస్ సో సైన్స్ గ్రూప్ వాళ్ళకైతేనేమో జువాలజీ ఉంటుంది, సారీ జువాలజీ. సో తర్వాత 22 రోజు స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఎంఎస్సిసిఎస్ వాళ్ళకు స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఎంపీసి అండ్ బీజెడ్సి వాళ్ళకైతేనేమో కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 23 రోజు కంప్యూటర్స్ ఉంటుంది అండి. 23 రోజు కంప్యూటర్స్ ఉంటుంది, దర్ ఇస్ నో గ్యాప్ ఇయర్. సో 24th రోజు జియాలజీ ఉంటుంది. సో మీరు బాగా చదవండి ప్రతి ఒక్క. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్లో కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేనేం చేస్తా అంటే ప్రతి బీకామ్ కి సో బిఎస్సి ఎంపీసీఎస్ కి ఎంఎస్సిసిఎస్ కి సో వాళ్ళ యొక్క మంచి టైం టేబుల్ నేను సపరేట్ గా ఆ టైం టేబుల్ క్రియేట్ చేసేసి మీకు కింద లింక్ లో ఇస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చందు బ్లాగ్స్ అని మన ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ ఛానల్ నేమ్ లో మనకు వచ్చేసి చందు ఎడ్యుకేషన్, దానిలో మనకు ఈ వీడియో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి చందు బ్లాగ్స్. సైనింగ్ అప్ మీ చందు సార్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.